రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇది మొట్టమొదటి బడ్జెట్. అందున ఇది ఓటు అన్న అకౌంట్ అధ్యక్ష. గౌరవ సభ్యులు మధుసూదనాచారి గారు చాలా అనుభవజ్ఞులు, గతంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వారు దశాబ్ద కాలంకి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటి నుండి ప్రభుత్వ పనితీరును కూడా పరిశీలించిన అధ్యక్ష. ఇవాళ కొంత వాస్తవానికి అనుగుణంగా మాట్లాడతారని చెప్పి భావించిన అధ్యక్ష. వాస్తవంగా అసలు కేసీఆర్ గారు లేకుంటే ఉద్యమమే లేదనే విధంగా వారు మాట్లాడారు. ఒకటి మాత్రం సత్యం, కేసీఆర్ గారు తప్పకుండా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. దాన్ని ఎవరం కూడా విభేదించలేము వాస్తవాన్ని. కానీ అసలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టారు, ఏ పరిస్థితుల్లో చేపట్టారు, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నా, గౌరవ సభ్య దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. 2009లో ఏర్పడ్డటువంటి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, 2004లో కేసీఆర్ గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రి అధ్యక్ష. నేచురల్లీ ఈ సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ వారు మళ్ళీ మంత్రివర్గంలో అవకాశం వస్తుందని చెప్పిన ఎవరైనా భావిస్తారు. ఇక 2009లో రెండో పర్యాయం ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం 99 ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేసీఆర్ గారిని మంత్రివర్గంలో చేర్చుకోకుండా పక్కన పెట్టిండు. ఇప్పుడు సామాజికంగా ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడానికి విజయరామరావు గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకు? కేసీఆర్ గారిని పక్కన పెట్టడానికి. అప్పుడు కేసీఆర్ గారికి ఏదైతే ఉందో, నన్ను ఇంతకాలం నన్ను వినియోగించుకొని ఇవాళ ఏదైతే ఉందో మంత్రివర్గంలో అవకాశం కల్పించకుండా నన్ను పక్కన పెట్టిందని చెప్పిన భావనతో ఎదుగుతుందో, అప్పుడు ఎదుగుతుందో ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆవశ్యకత వరకు గుర్తొచ్చింది అధ్యక్ష. 1999 వరకు దయచేసి గుర్తుంచండి అధ్యక్ష. వారు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడే కానివ్వండి, మంత్రివర్గ సభ్యుడు కానివ్వండి, ఎన్నడైనా ఒక్కనాడైనా ఎదుగుతుందో తెలంగాణ అంశంపై ఎక్కడైనా చర్చిస్తే లేవనెత్తితే నేను దేనికైనా బాధ్యున్న అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. 1999లో ఎప్పుడైతే మీకు మంత్రివర్గంలో అవకాశం లభించలేదో అప్పుడు ఏదైతుందో మీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష మీకు అవకాశం కల్పించింది. దయచేసి ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఒకటి మధుగా ప్లీజ్ మేము చేసినాం. దయచేసి గౌరవ సభ్యులు ఎవరైనా సరే సభలు లేని సభ్యుల గురించి పేరెత్తకండి. ఎవరైనా సరే గౌరవ సభ్యులు సభలో లేని సభ్యుల పేర్లు ఎత్తకండి అధ్యక్ష. ఇవాళ సభలో లేని సభ్యుని పేరెత్తకూడదు అనేటువంటి ఒక మీ ఉత్తర్వు నేను గౌరవిస్తాను అధ్యక్ష. అసలు కేసీఆర్ గారి పేరు ఎవరెత్తిన అధ్యక్ష? నేను ఎత్తిన, సుచారు గారు ఎత్తిండ్రా, ఎవరెత్తినా మీరు అప్పుడే దాన్ని నిలిపేస్తే అయిపోతుండే కదా, అసలు వారు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లేదనే విధంగా వారు మాట్లాడితే మరి దాన్ని మేము ఏదైతుందో, అసలు వారు ఏ పరిస్థితుల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి తోడ్పడ్డారు అనే మాత్రం చెప్పాలని చెప్పండి అధ్యక్ష. నేను ఏదైతుందో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసిన దాన్ని విభజించలేదు అధ్యక్ష. నేను ముందే పేర్కొన్నాను, డెఫినెట్లీ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం కావడానికి దోహదపడ్డారు. దాన్ని ఎవరు కూడా వివేదిస్తాం, నేనే కాదు ఎవరు కూడా వివేదించామని చెప్పి అంటున్నా. కానీ ఏదైతుందో మరి ఏ పరిస్థితుల్లో ఉద్యమ అంశాన్ని లేవనెత్తినది నేను చెప్పే ప్రయత్నం చేశాను అధ్యక్ష అంటున్నాను. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు మన చర్చ అంతా ఏదైతున్నదో అధ్యక్ష, మన చర్చ అంతా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చర్చ కొనసాగుతుంది. మన గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చర్చించినప్పుడు మరి ఆ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు లేకుంటే ఎట్లా మాట్లాడతాం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏదైతుందో మీరు ఉద్యమ సమయంలో మీరు ఏ అంశాలను లేవనెత్తిండ్రు, మీరు అధికారానికి వచ్చిన 9 సంవత్సరాల పాలన లోపల మీరు ఆ కార్యక్రమాలు ఏ మేరకు అమలు చేసిండ్రు అనేది ప్రధాన చర్చనీయాంశంగా నేను భావిస్తాను అధ్యక్ష. ఆ ఉద్యమ సమయంలో ఏదైతే మనం ఏం చర్చించినామో, వీళ్ళ నిధులు, నీళ్లు, నియామకాలు, ఈ 3 అంశాలపై మన తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతున్నది. మన నిధులు ఏదైతుందో మన తెలంగాణ ఇతరులు సీమాంధ్ర
నాయకులే కానీ ఆ ప్రాంతం వాళ్ళు కొల్లగొట్టుకపోతున్నారు. మన నిధులు మనకు కావాలని చెప్పి ఉద్యమించిన అధ్యక్ష, ఇలా నిధుల పరిస్థితి ఏమైంది అధ్యక్ష? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్లు అప్పు ఉంటే వీళ్ళ దీపోయినాడు ఎంత అయింది అధ్యక్ష? గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేరుకుంది, 7 లక్షల కోట్లు చేరుకుంది అధ్యక్ష అని చెప్పి అంటూ నేను అప్పులు చేయడం సహజం అధ్యక్ష. అప్పులు చేయడం పట్ల నేను చర్చించడం లేదు, కానీ చేసిన అప్పు దేనికి వినియోగించిన అధ్యక్ష? ఇవాళ ఏదైతుందో ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వెళ్ళింది కాదు అధ్యక్ష. అన్నట్టు కేవలం 38,000 కోట్ల అంచనాతో ఏదైతుందో 16 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి మంజూరు పొంది దాదాపు సగం ప్రాజెక్ట్ మనకు నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. సార్ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది, మీరు 148 మీటర్ల ఎత్తుతో ఏదైతుందో తుమ్మడి ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడే విధంగా ఒక ఒప్పందం, దిగువన 100 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడే విధంగా ఒక ఒప్పందం, ఈ 100 మీటర్ల దిగువన నిర్మాణం చేపట్టబడేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపడితే మేడిగడ్డ నుండి అన్నారం, అన్నారం నుండి సుందిల్ల, సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి 4 దశలకు ఏదైతుందో లిఫ్ట్ చేస్తారు అధ్యక్ష. దీనిపై మీరు 120,000 కోట్ల అంచనాతో ఏదైతుందో ముందు 2 టీమ్స్ తర్వాత ఇంకొక టీమ్స్ని 3 టీమ్స్ ఎత్తిపోసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టి నేనేమంటా అధ్యక్ష, ఇదే తుమ్మడి ఎట్టి వద్ద మనకి ఏ 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేసి కలిగి ఉండి ఉన్నట్టయితే డైరెక్ట్గా సుందిల పైకి వస్తుండే. నేను అవి చేపట్టిండ్రు సరే, ఆల్రెడీ మీ ఆలోచన విధానం అది, మీ ఆలోచన విధానం అది. ఇవాళ కేవలం మనం తుమ్మడి ఎట్లో నిర్మాణం చేపడితే డైరెక్ట్ ఆ నీరు ఏదైతుందో మనం తవ్విన కాలువలతోని జైపూర్ వాగులో వేస్తే జైపూర్ వాగు వచ్చి సుందిల్ల పైన వస్తే ఆల్రెడీ మీ లిఫ్ట్ పెట్టిండ్రు అక్కడ, ఆ లిఫ్ట్తోని ఎల్లంపల్లికి వస్తుండే. మన 148 మీటర్ల ఎత్తులో తుమ్మడి ఎట్ల నిర్మాణం చేపడ్డ ఆ బ్యారేజ్ నుండి మనకి ఎంత నీరు వస్తుందో దాన్ని వినియోగించుకుంటూ ఈ నీరుకు అదనంగా అవసరమైన నీరు మీరు మేడిగడ్డకి వెళ్ళి ఎత్తిపోస్తామని చెప్పంటే కొంచెం సమంజసం ఉంటుంది అధ్యక్ష. మీరు ఏదైతుందో ఎక్కడ తుమ్మడి ఎటు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే కిందకు దిగువకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఇలా మేడిగడ్డ ఏదైతుందో కేవలం డొల్ల ప్రాజెక్ట్, ఇప్పుడే డొల్ల ప్రాజెక్ట్ అయింది, అది ఎట్లా డొల్ల ప్రాజెక్ట్ అవుతుంది? అక్కడ ఎట్లా నీరు కనబడది? అది కేవలం పర్యాటక ప్రాంతం అవుతుంది, ఇప్పుడు అదే పర్యాటక ప్రాంతం అయింది, అదే పర్యటన ప్రాంతం అవుతుంది. కాబట్టి ఏదైతుందో ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రజానీకంపై అప్పుల భారం పెరిగిపోయినప్పటికీ కూడా తుమ్మడి ఎటువంటి బ్యారేజ్ నిర్మాణం చేపట్టకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులోబిలో నెట్టడానికి ఏదైతుందో గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అంటుంది. ఇలా మీరు ఏదైతుందో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నదీ జలాల గురించి చర్చిస్తాం అధ్యక్ష. కృష్ణా నదీ జలాలకు సంబంధించి అధ్యక్ష, ఇలా మీరు దీనిలో సీనియర్ అనుభవజ్ఞులు అధ్యక్ష, ఇలా బచావత్ ట్రిబ్యునల్కి అనుగుణంగా ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాటా 811 టీఎంసీ అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ 811 టీఎంసీలలో మన ఈ అంతర్జాతీయ నీటి హక్కుల ఆధారంగా అధ్యక్షుడిగా క్యాచ్మెంట్ ఏరియాను పరిగణలోకి తీసుకుంటే మనకు 68% మనకు వస్తే 32% ఏదైతుందో సీమాంధ్ర ప్రాంతాలు పోవాలి అధ్యక్ష. అది ఏమైంది? రివర్స్ అయిపోయి ఏదైతుందో మనకు రావాల్సిన 512 టీఎంసీలు సీమాంధ్ర పోయినాయి, సీమాంధ్రం దక్కలసిన 299 టీఎంసీలు ఏదో మనకు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కాదు అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు కాదు అధ్యక్ష. మీరు ముఖ్యమంత్రి ఉండి వాళ్ళు కేరమి ఉంచడం పక్కన పెట్టండి, కేరమి ఉంచడం పక్కన పెట్టండి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మన జల వనరుల హక్కులను పొందడం లోపల ఏదైతుందో వైఫల్యంతో వీళ్ళ సమస్య ఎంత వస్తుంది అధ్యక్ష అని చెప్పంటే ఆనాడు ఏదైతుందో ఇవాళ పోతిరెడ్డిపాడ అధ్యక్ష 11,000 క్యూసెక్ కెపాసిటీతో ఏదైతుందో దాన్ని 44,000 క్యూసెక్ పెంచిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ గారి ప్రభుత్వం అని చెప్పండి అధ్యక్ష. చెప్తున్నానమ్మా, ఓపిక పట్టండి. ఆ 44,000 క్యూసెక్ మీ కాలంలో ఎక్కడికి వచ్చింది? 80,000 క్యూసెక్ వచ్చింది. అమ్మా తల్లి 11,000 క్యూసెక్ వెళ్ళి 44,000 క్యూసెక్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ఆ 44,000 క్యూసెక్ లో ఉన్నాడు పోతిరెడ్డిపాడు
క్యారింగ్ కెపాసిటీ కాలువ ఏదైతే ఉందో 80,000 క్యూసెక్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి మనం ఏం చేసాం అధ్యక్ష? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అధ్యక్ష? దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్ష గురి చేసింది. ఇవాళ ఏ వివక్ష గురి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని హక్కులు కాపాడటానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఉద్యమ నాయకుడు ఏదైతే ఉందో 44,000 క్యూసెక్లో ఉన్నట్టు ఒక పోతిరెడ్డిపాడు కాలువ క్యారింగ్ కెపాసిటీ 80,000 క్యూసెక్ పెంచుతుంటే ఏం చేసింది అధ్యక్ష? ఏం చేసింది అంటున్నా? ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిపక్షం చేస్తుందా? ముఖ్యమంత్రి గారు చేస్తారా, రాష్ట్రపతి అధ్యయనం చేస్తారా, లేక ప్రతిపక్షం చేస్తారా అధ్యక్ష? ఇవాళ ఏదైతే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష.